ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శంకుస్థాపన చేసి పక్షం రోజులు పూర్తయిన తర్వాత నిర్మాణం ముందుకు వెళ్ళకపోతే మరలా శంకుస్థాపన చేయాలా, అదేవిధంగా ఈశాన్యంలో రోలు మరియు గ్రైండర్స్ ఇట్లాంటి వాటి కోసం ఫిజికల్ స్ట్రక్చర్స్ను ఏర్పాటు చేసుకోవచ్చా, గట్లు ఏర్పాటు చేసుకోవచ్చా, నైరుతి భాగంలో తక్కువ ఎత్తు ఉండడము, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ తక్కువ ఉండడం వల్ల ఏదైనా దోషాలు ఉంటాయా, ఇలాంటి మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు గురువాస్తు ద్వారా సంక్రాంతి తర్వాత చేయబోటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి, షెడ్యూల్కి సంబంధించి విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్యలో ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్, ఏలూరు, గుడివాడ, భీమవరం, భీమడోలు, తుని, అనకాపల్లి, అన్నవరం, పిఠాపురం ఈ మధ్యలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల వారైనా సరే మీ అవసరార్థం కొత్త ఇంటి ప్లాన్కి సంబంధించి కావచ్చు, మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి వాస్తు ప్రకారంగా మార్పులు చేసుకోవాలి అని అంటే గురువాస్తు ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని చేసుకోవాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా సరే ఫోన్ చేసి కావచ్చు, వాట్సాప్లో సంప్రదించి కావచ్చు, ముందుగా అపాయింట్మెంట్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఈశాన్యంలో రోలు కోసము లేదంటే గ్రైండర్స్ కోసం గట్లు ఏర్పాటు చేయొచ్చా, ప్రీవియస్గా కూడా నేను కొన్ని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో మనం గట్లు ఏర్పాటు చేయకూడదు, రోలు కోసం కావచ్చు, గ్రైండర్స్ కోసం కావచ్చు, ఇంకా వేరే ఇతర అవసరాల కోసం కావచ్చు. కొంతమంది వాష్ ఏరియాస్ ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు అంట్లు తోమిన అంట్లు పక్కన పెట్టుకోవడానికి గట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఇంటిలో ఉండేటువంటి గృహస్థులకి వారి యొక్క సంతానం పైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. అదేవిధంగా కొద్దిగా మధ్య వయసులో ఉన్నటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావడానికి, మతిమరుపు రావడానికి, కొత్తగా పెళ్ళైనటువంటి జంటకు సంబంధించి సంతాన విషయంలో లోటుపాట్లు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రక్చర్ వచ్చేసి యాక్చువల్గా ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి సలహాలు మనమే ఇవ్వడం జరుగుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి నిర్మాణానికి సంబంధించి మా లోకల్లో ఉన్నటువంటి వారు నన్ను అప్రోచ్ అయినప్పుడు వారికి అన్ని సలహాలు సూచనలు మనం ఇచ్చాము. కొన్నిటికి సంబంధించి సైంటిఫికల్ మెటల్ రెమెడీస్ ఇట్లాంటివి కూడా సజెస్ట్ చేయడం జరిగింది. అయితే వారు ఏదో ఒక సందర్భంలో నన్ను ఫోన్ చేసి అడిగినప్పుడు నేను ప్రజెంట్ బయట ఉన్నానండి, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, లోకల్లో లేను, అవైలబుల్గా లేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం ఎన్ని విషయాలు డిస్కస్ చేసినప్పటికీ కొన్ని విషయాలకు సంబంధించి, కొన్ని సలహాలు సూచనలకు సంబంధించి ఫోన్లో గైడెన్స్ ఇవ్వలేము. అదేవిధంగా ఆ సైట్ విజిటింగ్ చేసినప్పుడు మళ్ళీ అక్కడ వారికి ఫిజికల్గా చూపిస్తేనే అక్కడైతేనే బాగుంటుంది ఆ పరిస్థితికి సంబంధించి, ఆ సలహాలకు సంబంధించి. సరే నేను అవైలబుల్గా లేను కదా అని చెప్పేసి లోకల్లో ఉన్నటువంటి మరొక సిద్ధాంత్ గారిని ఎవరినో పిలిపించుకున్నారు, పిలిపించుకొని చూపించుకున్నారు. వారి అవసరం కోసం ఇలాగ మాకు ఈ గట్టు కావాలండి అని చెప్పేసి చెప్తే ఆయన వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి వాష్ ఏరియా ఏదైతే ఉందో ఆ వాష్ ఏరియా దగ్గర ఇక్కడ కట్టుకోండి అని చెప్పేసి చెప్పారంట. వాళ్ళు ప్లేస్ చూపించారు, ఇక్కడ కట్టుకోవచ్చా లేదా అని అంటే చక్కగా కట్టుకోండి అని చెప్పేసి చెప్పారంట. ఇది దక్షిణం ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్. దక్షిణాగ్నేయం జనరల్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు దక్షిణాగ్నేయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వారానికి ఎదురుగా ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం ఏర్పాటు చేశారు. వీరి యొక్క నిర్మాణం వచ్చేసి సుమారుగా ఒక 25 డిగ్రీలు తిరిగినటువంటి నిర్మాణం. మీకు పొడవు వచ్చేసి 80 అడుగులు, వెడల్పు వచ్చేసి 23 నుంచి 24 అడుగులు వెడల్పు ఉన్నటువంటి స్ట్రక్చర్ నిర్మాణం కూడాను. కాబట్టి ఇంత పొడవు ఎక్కువ రావడం, ఒక దిశ మొత్తం కంప్లీట్గా తిరిగిపోవడం వల్ల వీరికి సెంటర్లో ఉండాల్సినటువంటి ఉత్తరం పూర్తిగా వాయువ్యం వైపుకి వెళ్ళిపోయింది. ఈశాన్య భాగం ఉండవలసినటువంటి ఈశాన్యము సగభాగం నుంచి ఈశాన్యం వైపుగా మొత్తం కూడా ఆక్యుపై చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడాను ఉత్తర ఈశాన్యంలోనే ఈ ఫిజికల్ స్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను మరలా ఊర్లోకి వచ్చిన తర్వాత వారు ఫోన్ చేసినప్పుడు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేసి దీనికి సంబంధించి, అదేవిధంగా వాష్ ఏరియాలో ఏర్పాటు చేసుకున్నటువంటి టైల్స్కి సంబంధించి, కొన్నిటికి సంబంధించి మళ్ళీ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసేసుకోవాలి, ఇలా కడితే ఎలాగని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ గైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను
ఎవరైనా ఒక సిద్ధాంతి గారిని మీరు పిలిపించుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటించేటప్పుడు మనం కూడా ఉన్నటువంటి ఎంతో కొంత నాలెడ్జ్తో అది కరెక్టా కాదనేటువంటి క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. జనరల్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పటికే కూడాను ఇది ఈశాన్య భాగంలోనే ఉత్తరం గోడకు ఆనుకొని అసలు ఏ సిద్ధాంతి గారు చెప్పరు నాకు తెలిసి, కానీ అక్కడ ఆ నిర్మాణం ఏమో ఆ గోడ కానిచ్చి కట్టేసేశారు. ప్రధానంగా ఇంటి ప్రధానంగా ఉన్నటువంటి ఉత్తరం గోడ ఏదైతే ఉందో ఆ గోడకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అలా గానిచ్చి కట్టడానికి ఎవరూ ఒప్పుకోరు. కాబట్టి కొన్ని విషయాలను మనం ఖచ్చితంగా మన విజ్ఞతతో కూడాను క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే మళ్ళీ ఆ నిర్మాణం పూర్తి చేసుకొని మనమే అందులో ఉండాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మంచి చెడు ఫలితాలన్నీ మనమే అనుభవించాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి సెషన్స్కి సంబంధించి మనం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకోవాలి. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత శంకుస్థాపనకు సంబంధించి కొంతమంది శంకుస్థాపన చేస్తారు ఏదో ఒక కారణం చేత ఒక 20 రోజులు 30 రోజులు లేదంటే ఒక 2 నెలలు ఆగిపోతూ ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఆగిన తర్వాత మరలా శంకుస్థాపన చేయాలని అంటే ఖచ్చితంగా శంకుస్థాపన మళ్ళీ చేసుకోవాలి. రీజన్ ఏంటి అని అంటే ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత 1-2 రోజుల్లో పని వెంటనే స్టార్ట్ అయిపోతుంటుంది జనరల్గా. కాకపోతే కొంతమందికి ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఏమైపోతుంది అని అంటే స్థలం ఖాళీగా ఉంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు రావడము, అక్కడ మలమూత్ర విసర్జనలు చేయడము, లేదనంటే జంతువులు కావచ్చు, కుక్కలు కావచ్చు, లేదంటే ఏవో ఒకటి అక్కడికి వచ్చి ఆ స్థలాన్ని మళ్ళీ పాడు చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత ఆ శంకుస్థాపన ఫలితం కావచ్చు అది మనకి పోకుండా ఉండాలి అనంటే మాత్రం వెంటనే నిర్మాణాన్ని స్టార్ట్ చేయాలి. లేదు అనంటే గ్యాప్ వచ్చింది అంటే మళ్ళీ ఆ శంకుస్థాపనకు విలువ లేకుండా పోతుంది, మరలా శంకుస్థాపన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. తర్వాత నైరుతి భాగాల్లో ఫ్లోర్ లెవెల్స్కి సంబంధించి ఒకసారి ఇక్కడ మనం ఆలోచిస్తే పడమర రోడ్డు ఫేసింగ్కి సంబంధించి ఈ యెల్లో కలర్ హ్యాచింగ్లో ఉంది వచ్చేసి నైరుతి భాగం, ఇది వచ్చేసి ఉత్తర భాగము. యాక్చువల్గా ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ 18 వెడల్పు 50 పొడవుకు సంబంధించి మనమే ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్లానింగ్కి వెళ్ళినప్పుడే మనం ఆ యజమానులకి అన్నీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం కూడా తీసేసి క్లియర్ చేసి ఈ ఈశాన్యం పెంపును సపరేట్ చేసేసి 30 అడుగులు 18 అడుగులు కలిపేసేసి 24 అడుగులు వెడల్పు ఇదంతా కూడాను ఒక ప్లానింగ్గా చేసేసుకుందామండి, 2 BHK వస్తుంది, బాగా వస్తుంది ప్లాన్ అని చెప్పేసి అన్ని వివరాలను మనం వారికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వారు లేదండి 30-24 కదిలీయడానికి లేదు, ఈ 18-50లోనే కట్టుకోవాలి మేము, మాకు G+1 కావాలి, కింద ఒక బెడ్రూమ్ పైన ఒక బెడ్రూమ్, వస్తే కింద 2 బెడ్రూమ్లు ఏమన్నారు. ఇంజనీర్ దగ్గర ఒక ప్లాన్ తెచ్చుకున్నారు, కింద 2 బెడ్రూమ్లు వచ్చినాయి, అవన్నీ పెట్టెల్లాగా 8x8 10x12 10x11 అట్లాగా సుమారుగా వచ్చినటువంటి కొలతలు. సరే మరి అలాగైతే సరిపోవండి, రూములు చాలా చిన్నగా అయిపోతాయి, మీ ఇష్టం 1 BHK తీసుకోండి, హాల్ కూడా నీట్గా ఉంటుంది, మరి హాల్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తే సర్లే అని చెప్పేసి 1 BHK తీసుకున్నారు. నేను ముందే చెప్పాను సరే మీరు ఎన్ని చేసినప్పటికీ ఇప్పుడు మనం కొత్తగా కడుతున్నటువంటి గృహం వచ్చేసి ఉత్తర భాగం ఫ్లోరింగ్ హైట్ బాగా పెరిగిపోతుంది, ఈ నైరుతి భాగంలో ఉన్నటువంటి నిర్మాణం డౌన్ అయిపోతుంది, సమస్య ఏర్పడుతుంది సార్, కాబట్టి ఫ్లోరింగ్ ఈ పాత ఇంటికి ఫ్లోరింగ్ అన్నా చేపిద్దామని కూడాను నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా పైన వచ్చేసి ఒక టెంపరీగా ఒక షెడ్ లాగా ఏర్పాటు చేద్దాము, ఎందుకంటే మళ్ళీ మనం ఇక్కడ ఇంకో ఫ్లోర్ వేసుకుంటాం కాబట్టి ఆ ఫ్లోర్కి సంబంధించి సమస్యలు ఇవన్నీ లేకుండా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. కానీ మనం ఎన్ని చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రం ఈ నిర్మాణాన్ని 30-24 నిర్మాణాన్ని కలియడానికి ఇష్టంగా లేరు. వారికి ఏదో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, ఆ స్థలంలో ఏదో ఉంది, నిధులు ఏవో ఉన్నాయో, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాల వల్ల దాంట్లో ఏదో అమూల్యమైనటువంటి వస్తువులు ఏవో ఉన్నాయి, పాతరం వాళ్ళకి సంబంధించి ఏవో ఉన్నాయని చెప్పేసి వారు ఏం చేశారంటే ఆ నిర్మాణాన్ని కదిలేదు. సరే నేనేం చెప్పానంటే టెంపరీగా మరి స్వాధీన అగ్రిమెంట్ ఎవరికన్నా రాసి ఇచ్చేసేసేయండి, మనకు సంబంధం లేకుండా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇన్ని చెప్పినప్పుడు ఏదో ఒక రెమెడీ కూడాను మనం చెప్తాము ఆ క్లయింట్ సైడ్ వాళ్ళు అది చేసుకోవడానికి ఇష్టంగా లేనప్పుడు. సరే చెప్పాము, అంతా అయిపోయింది, నిర్మాణం కూడాను పూర్తిగా అయిపోవచ్చింది, సుమారుగా ఒక 95% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వారికి కొత్తగా ఏవో సమస్యలు అనేవి క్రియేట్ అవుతూ ఉండడం జరిగింది. ఇక్కడ స్వాధీన అగ్రిమెంట్ చేశారు కానీ ఎవరికి ఇవ్వలేదు, అది ఏదో పేరు కోసం స్వాధీన అగ్రిమెంట్ మీద ఏదో రాసుకొని పక్కన పెట్టేసేసారు.
అంతే తప్పితే ఎవరికి అమ్మలేదు ఈ స్థలాన్ని. ఇప్పుడు ఈ నైరుతి అంతా డౌన్ అయిపోయింది, ఫ్లోరింగ్ లెవెల్ డౌన్ అయిపోయింది. కొత్తగా ఉత్తరంలో వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ స్థలం అంతా కూడాను హైట్ అయిపోయింది, రైజ్ అయిపోయింది. ఫిజికల్గా ఫ్లోర్స్, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కూడాను ఎక్కువ వచ్చేసినాయి, రావడం వల్ల సమస్య వచ్చేసింది. ఇప్పుడు ఫోన్ చేయడం చేస్తున్నారు, సార్ ఈ 30-24 మొదలు పెడతామండి అంటే, ఇప్పుడు మొదలు పెట్టడానికి మంచి రోజులు ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ ఇంకొక నెల 2 నెలలు ఆగాలి, వాళ్ళకి మళ్ళీ ఇంకేదో సెంటిమెంట్ ఉండడం వల్ల మళ్ళీ ఉగాది తర్వాత స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు. కాబట్టి ఎవరైనా సరే ఒక సిద్ధాంతి గారు ఒక సలహా సూచన ఇచ్చినప్పుడు వాటిని పాటించడానికి ప్రయత్నించాలి. మీ సైడ్ నుంచి మీకున్నటువంటి ఆలోచనలు కూడా చెప్పాలి. కాకపోతే ఏవైనా కొన్ని పరిస్థితుల్లో దోషాలుగా అవి ఉన్నప్పుడు, వాటి వల్ల ఏదైనా సమస్య వస్తుందని మేము చెప్పినప్పుడు వినకుండా ఇలా చేసుకుంటే సరిపోతుంది కదా, ఇంక రెమెడీ ఉంది కదా, ఈ రెమెడీ చేసేసుకుందామండి అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం రెమెడీలు అన్ని సందర్భాల్లో పనిచేయవచ్చు, పనిచేయకపోవచ్చు, వాటికి మనం గ్యారంటీ ఏమి ఇవ్వలేము. ఎందుకంటే ఫిజికల్ స్ట్రక్చర్కి చేసినటువంటి రెమెడీకి కొన్ని సందర్భాల్లో ఆ మ్యాచ్ కుదరకపోయినప్పటికీ కూడాను ఆ దోషం దోషంలాగానే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. వారికి నేను చెప్పడం జరిగింది, ఈ ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకునే 18:50కి G+1 తీసుకునే దాని బదులు ఈ 30-24లో కూడాను కన్స్ట్రక్షన్ చేసేస్తే ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి గృహానికి సంబంధించి ఎక్స్ట్రాగా ఇంకొక 6-7 లక్షలు ఖర్చు అవుతుందండి మహా అయితే. ఇక్కడ కూడా ఒక 1 BHK ఇచ్చేద్దాము, ఇక్కడ మీ పెద్దవారు ఉంటారు, ఇక్కడ మీరు ఉండొచ్చు అని చెప్పేసి కూడా నేను అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినప్పటికీ వారు మాత్రం ఈ 30-24 పాత నిర్మాణాన్ని కలియడానికి అప్పుడు సిద్ధంగా లేరు. ఈరోజు ఇబ్బందులు ఏర్పడేసరికి ఈ నిర్మాణాన్ని మొదలుపెట్టాలని అని చెప్పేసి అనుకుంటున్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఇక్కడ శంకుస్థాపన చేసాం కదండి, మరి దీనికి ఇంకా శంకుస్థాపన చేయకుండా నిర్మాణం పూర్తి చేయొచ్చు అని చెప్పేసి కూడా మళ్ళీ ఇంకో డౌట్ అడిగారు. దీని నిర్మాణానికి మళ్ళీ శంకుస్థాపన చేసుకోవాల్సిందే. రెండు సపరేట్ సపరేట్ గృహాలు కడుతున్నప్పుడు రెండు గృహాలకు సంబంధించి, ఏ గృహానికి సంబంధించి ఆ గృహానికి శంకుస్థాపన ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే సిద్ధాంతి గారు మీకు సలహాలు ఇవ్వడానికి మీకు మంచి కాదు అది చెడు అని చెప్పి కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాటిని వినడానికి కూడా ప్రయత్నించండి. వినకుండా రెమెడీస్ రెమెడీస్ అని చెప్పేసి రెమెడీస్ చోల్పోతే అన్ని సందర్భాల్లో అవి వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉండవు, దానివల్ల మీరే ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు. ఒక సిద్ధాంతి గారిని మీరు పిలిపించుకున్నారు అని అంటే మనకి మంచి జరగాలన్నటువంటి ఉద్దేశంతోనే పిలిపించుకోవడం జరుగుతుంది. ఎవరు పిలిపించుకున్నా సిద్ధాంతి గారు కూడాను ఆయనకు ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను, అదేవిధంగా స్థలాభావ పరిస్థితులను, నిర్మాణాలను అన్నిటినీ వాటిని అబ్జర్వ్ చేసి ఎలాగ చేస్తే బాగుంటుందో వాటికి సంబంధించి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మీకున్నటువంటి ఆలోచనని, సిద్ధాంత్ గారికి ఉన్నటువంటి ఆలోచనని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద చేసుకున్నప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. అంతే తప్పితే సిద్ధాంత్ గారిని పేరుకి పిలిపించుకొని ఆయన చెప్పినవన్నీ వినేసేసి ఇవన్నీ కాదులేండి ఏదో ఒక రెమెడీ ఇవ్వండి అని చెప్పేసి రెమెడీ చేసుకుంటే అన్ని సందర్భాల్లో అవి వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు వహించండి. నిర్మాణాల విషయంలో కావచ్చు, పాత నిర్మాణాల విషయాలకు సంబంధించి కావచ్చు, జాగ్రత్త వహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.